పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ లోనే ఉంటానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. అయితే ఇక సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి 2 సార్లు పోటీచాలనే నిర్ణయం తీసుకున్న పార్టీ ఆదేశాలతో పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే తనకు పార్లమెంటు పరిలో ఉంటానని గతంలో ప్రకటించిన ఇక నుంచి కుందూరు రఘువీరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనా పార్టీ గెలుపు కోసమే పనిచేస్తానంటున్న పటేల్ రమేష్ రెడ్డితో మా ప్రతినిధి దశరథ్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి 2 సార్లు పోటీ చేసి అధిష్టానం అధిష్టానం మేరకు పోటీ నుంచి తప్పుకొని త్యాగం చేసిన టీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మన మధ్యనే ఉన్నారు. మిగతా విషయాలు వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మీ రాజకీయ నేపథ్యం ఏంది? మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు? కాంగ్రెస్ పార్టీలో 2017 సంవత్సరం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో చేరడం జరిగింది. అంతకుముందు మేము తెలుగుదేశం పార్టీలో పనిచేయటం 2014లో కూడా ఇక్కడ సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనాడు పోటీ చేసి కొద్ది ఓట్లతోటి ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. 2018-23 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మీకు టికెట్ రాకపోవడం కారణం ఏంటి? అధిష్టానం పైన మీకు నమ్మకం ఏ విధంగా ఉండి మీరు విరమించుకున్నారు? 2018లో కూడా ఆనాడు వార్ రూమ్ దానిగా నా అభ్యర్థిత్వాన్ని మరి పరిశీలించడం జరిగింది. ఆనాడు దామోదర్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా సూర్యాపేట అసెంబ్లీ నుంచి అడిగిన క్రమంలో మరి ఢిల్లీకి మా ఇద్దరిని కూడా పిలిపించి ఒకరికి ఎమ్మెల్యేగా ఒకరికి ఎంపీగా ఇస్తామని చెప్పి ఆనాడు పిసిసి మినిట్స్లో కూడా రాసి ఆ రోజు చెప్పడం జరిగింది. కాకపోతే మళ్ళీ 19కి వచ్చేసరికి పార్లమెంటు కూడా ఆ రోజు నాకు మరి ఇవ్వకపోవడం కూడా జరిగింది. దాని తర్వాత మరి 19 నుంచి 23 వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలకంగా ముఖ్యంగా మన అధిష్టానం సూచనల మేరకు అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఇక్కడ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం కింద నియోజకవర్గం మొత్తం కూడా దాదాపుగా 750 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసి ప్రజలందరినీ కూడా ఆనాడు ఉన్న బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలందరినీ కూడా సమీకృతం చేసి మరి ఆనాడు కాంగ్రెస్ వైపుకు తీసుకురావడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు 23లో కూడా మరి అక్కడ అధిష్టానం కూడా నాకు టికెట్ ఇవ్వకపోవటం మరి ఆనాడు 24 పార్లమెంటుకు సంబంధించి స్పష్టంగా ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నాకు ఆనాడు కేసీ వేణుగోపాల్ గారు కూడా మాట్లాడి ఒక స్పష్టంగా నల్గొండ పార్లమెంట్ ఇస్తామని కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అత్యున్న సన్నిహితులని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీకు రాజకీయ పరంగా ఎలాంటి న్యాయం జరగకపోవడం పైన మీ అభిప్రాయం? అంటే వాస్తవంగా రాజకీయాలు వేరు, సన్నిహితం వేరు. నాకంటే రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా చిన్ననాటి మిత్రులం, కలిసి చదువుకున్నాం. మరి వారి నాయకత్వంలోనే మేము కాంగ్రెస్ పార్టీలో కూడా పోవడం జరిగింది. మరి టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి తన శక్తి మేరకు కూడా పోరాటం, ఎందుకంటే 23లో మనం చూసినట్టయితే ఈ అసెంబ్లీ సీట్ అనేది లాస్ట్ సీటుగా అనౌన్స్ అయింది. అంటే అటు దామోదర్ రెడ్డి గారి తరపున కానీ నా తరపున కానీ గట్టిగానే మరి అక్కడ మరి వాయిస్ కూడా వినిపించడం జరిగింది. కాకపోతే ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా, దామోదర్ రెడ్డి గారు సీనియర్గా ఉన్న దృష్ట్యా, మరి రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరి నిమిషంలో మరి అధిష్టానం కూడా దామోదర్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో మరి ఆనాడు టికెట్ కూడా రాకపోవడం జరిగింది. నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి రఘువీర్ రెడ్డి పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరి ఆయన గెలుపుకు మీరు సహకరిస్తారా? అధిష్టానము నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. కొంత బాధాకరం ఉన్నా కూడా అల్టిమేట్గా అధిష్టానం అనేది పార్టీ హైకమాండ్ అనేది మరి ఎవరికైనా శిరోధార్యం కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా మేమందరం కూడా పనిచేయాల్సిందే. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మేము మరి ఎవరిని అనౌన్స్ చేసినా ఇప్పుడు రఘువీరైనా ఇంకోరైనా ఖచ్చితంగా పనిచేస్తాం. ఇవాళ రఘువీరు మరి పార్టీ కూడా అధిష్టానం అనౌన్స్ చేసింది కాబట్టి మేమందరం కూడా అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేస్తాం, పనిచేయాల్సిందే. చివరిగా ఇప్పుడు మీ పైన పార్టీ మారుతుందనే ఆరోపణలు వస్తున్నాయి, దీనిపైన ఏది నిజం?
దాని మీద నిన్ననే స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దాని మీద అంటే పార్టీకి సంబంధించి ఎవరో మనకు గిట్టని వాళ్ళు రూమర్స్ చేయడమే తప్ప వాస్తవంగా నన్ను ఎవరు కాంటాక్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. మరి ముఖ్యంగా అంటే పార్టీ మారే నేచర్ కూడా కాదు, ఏదున్నా ఈ కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తాం, మాకు పూర్తి విశ్వాసం ఉంది. అంటే ఏదో రోజు మాకు కూడా మంచి చేస్తారనే ఆలోచనతో ఉన్నాం. అధిష్టానం కూడా ఖచ్చితంగా మరి నా రాజకీయ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే కొనసాగుతాం. ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ అధిష్టానం మేరకే నేను పనిచేస్తా, అధిష్టానం మీద నాకు నమ్మకం ఉంది, నాకు ఏదైనా పదవి ఇస్తారనే ఉద్దేశం అయితే ఉన్నదని చెప్తున్నారు. కెమెరామ్యాన్ క్రాంతితో, రిపోర్టర్ దశరథ, అమ్మాను